थैंक यू वेरी मच फॉर 1K सब्सक्राइबर्स मन ఛానల్ కి 1K సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి ఎన్ని డేస్ పట్టింది మన ఛానల్ కి మానిటైజేషన్ అయ్యిందా డబ్బులు వస్తున్నాయా అన్ని వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి లెట్స్ గెట్ ఇంటూ వీడియో హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి థాట్స్ అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ సండే మాలాగా మీ ఇంట్లో కూడా ఏదో ఒకటి స్పెషల్ అయితే చేసే ఉంటారు కదా మీ ఇంట్లో స్పెషల్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఇలా బగారా రైస్ ని రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేశానన్నమాట రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేసినప్పుడు చాలా మందికి మెత్తగా అవడం కాని రైస్ మొత్తం విరిగిపోవడం కాని అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలా కాకుండా ఎలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను బగారా రైస్ తో పాటు నేను చికెన్ కర్రీ నైతే ప్రిపేర్ చేసేసాను ఇంకా మన YouTube ఛానల్ గురించి చెప్పాలంటే మన ఛానల్ కి 1000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారన్నమాట థాంక్యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబర్ కి కూడా నేను యూట్యూబ్ ఛానల్ ని ఎప్పుడు స్టార్ట్ చేశాను 1000 సబ్స్క్రైబర్స్ ఎన్ని డేస్ తర్వాత అయ్యారు అన్ని ఈ వీడియోలను అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ రెసిపీని కూడా నేను మధ్య మధ్యలో అలా చెప్తూ ఉంటాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ రెసిపీ అయితే మీ అందరి కోసమే అన్నమాట మన ఛానల్ 1000 ప్లస్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు కదా అందుకే బగారా రైస్ ని రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్ మనం కలపడంలో కాని మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట రైస్ ఎలా ఉడకాలి అనేది మెత్తగా కావాలా కొంచెం పుల్లలు పుల్లలుగా ఉండాలా అనేది అన్నం మరీ పలుకుగా ఉన్నా తినలేం అలాగే మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదు కదా సో మంచిగా పూల్లాగా అన్నం రావాలంటే మనం నార్మల్ రైస్ కి అయితే ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా ఇలా ఇంకా బాస్మతి రైస్ కి అయితే 2 గ్లాసెస్ వాటర్ పోసే దగ్గర కొంచెం తగ్గించి పోస్తే సరిపోతుంది మనం వండేది ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసుల కన్నా కొంచెం తగ్గించి పోస్తే సరిపోతుంది అలాగే 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ వండాం అనుకోండి అప్పుడు 1/2 గ్లాస్ 1 గ్లాస్ తగ్గించి వాటర్ పోస్తే సరిపోతుంది అన్నమాట ఎక్కువ క్వాంటిటీ వండినప్పుడు వాటర్ కొంచెం ఎక్కువనే తగ్గించాలి తక్కువ క్వాంటిటీ రైస్ వండినప్పుడు తక్కువనే తగ్గించాలి అన్నమాట 1 గ్లాస్ కి 2 గ్లాసెస్ పోస్తాం కదా సో ఇప్పుడు 1 గ్లాస్ కి 2 గ్లాసెస్ కన్నా కొంచెం తక్కువ వేయాలన్నమాట వాటర్ ఇంకా మీరు ఈ రెసిపీని ఇలా చూస్తూనే ఉండండి నేను మన YouTube ఛానల్ గురించి చెప్పేస్తాను నేను మన YouTube ఛానల్ ని అయితే నవంబర్ 31st రోజు అంటే దాదాపుగా డిసెంబర్ 1st కి అనుకోండి అలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన 1 మంత్ కి నాకు 300 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారన్నమాట ఇంకా జనవరి 1st రోజు మన 300 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు అప్పుడు నేను రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉండేదన్నమాట అంటే షార్ట్స్ ఏం తీయకపోయేదాన్ని నార్మల్ వీడియోసే ఒకదాని తర్వాత ఒకటి డైలీ 1 వీడియో అయితే పెట్టేదాన్ని సో అలా నాకు 300 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు ఇలా ఒక 2 మంత్స్ వరకు రెగ్యులర్ గా ఏదో ఒక వీడియోని అయితే నేను పోస్ట్ చేశాను నాకు మంచి సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారన్నమాట ఇంకా మధ్యలో నేను వీడియోస్ అయితే చేయలేదు కొన్ని రీజన్స్ వల్ల నాకు ఎగ్జామ్స్ ఉండే అన్నమాట ఆ టైం లో నేను ఏ వీడియో కాని షార్ట్స్ కాని ఏది చేయలేదు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ అనేవి తగ్గిపోయాయి అన్నమాట నాకు వ్యూస్ మంచిగా వస్తేనే చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా సో వ్యూస్ కొంచెం తగ్గేసరికి నేను డే బై డే 2 డేస్ కి ఒకసారి అలా పెట్టేదన్నమాట వీడియోస్ కూడా కొంచెం తక్కువనే చేశాను అన్నమాట తీయడం కూడా సో అలా కూడా నాకు కొంచెం వ్యూస్ అప్పుడు రాలేదు మధ్యలో యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్ అన్నమాట షార్ట్స్ తీస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు నార్మల్ వీడియోస్ కి వ్యూస్ తెలియదు కానీ షార్ట్స్ కి అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతారు సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్ ని మనం 1 ఇయర్ లో రీచ్ అవ్వారు కదా సో షార్ట్స్ కి అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వొచ్చు అన్నమాట షార్ట్స్ తో ఈ విషయం కూడా నాకు చాలా డేస్ తర్వాత తెలిసిందన్నమాట షార్ట్స్ కూడా ఇలా సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అవుతారని ఇదంతా తెలుసుకొని మళ్ళీ నేను షార్ట్స్ చిన్న చిన్నగా చేయడం మొదలు పెట్టడం కాని ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు నార్మల్ వీడియోస్ ని కూడా అప్పుడప్పుడు అలా పోస్ట్ చేస్తూ మన ఛానల్ ని ఇలా 1K సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ తీసుకొచ్చాను అన్నమాట మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి మాత్రం 7 మంత్స్ అంటే దాదాపుగా 7 మంత్స్ టైం అయితే పట్టిందన్నమాట ఎందుకంటే నాకు ఎలా గుర్తుందంటే అంశు 6 మంత్స్ ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను తర్వాత తనకి 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఒక 4-5 డేస్ కి అలా మనకి 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారన్నమాట సో అలా 6 మంత్స్ ప్లస్ టైం పట్టింది ఇంకా యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే
ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ట్రిక్ ఏం కాదు, అందరికి తెలిసిందే. షార్ట్స్ తీస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా రీచ్ అవుతారు. మీ ఛానల్ రికగ్నైజేషన్ కూడా తెలుస్తుంది కదా, ఓహో ఈ ఛానల్ కూడా ఉంది అని. షార్ట్స్తో అయితే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. నాకు షార్ట్స్ తీయడం స్టార్ట్ చేసిన తర్వాతే కొంచెం స్పీడ్గా సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 మంత్కి అలా నేను మీషో నుండి తీసుకున్న కొన్ని పట్టు టైప్ శారీస్ని అయితే ఒక వీడియోలాగా చేసి వాటిని అప్లోడ్ చేస్తే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. నా ఛానల్ మెయిన్గా లేడీస్ ఓరియంటెడ్ అలాగే ఉంటుంది కాబట్టి ఈ శారీస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారనమాట. శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వీడియో మీరు కనుక చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఇంకా వీడియోకి అయితే 30,000+ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూడకపోతే తప్పకుండా అయితే చూసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాఫ్ శారీ వేరింగ్ స్టైల్స్ అని పెట్టాను, దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. దానికి 60,000+ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అలా వీటి వల్లే మెయిన్ మన ఛానల్కి కొంత వాచ్ టైం అయితే వచ్చింది. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయగానే సరిపోదు, దీనికి మానిటైజేషన్ కావాలంటే, అంటే మనం యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించాలంటే మానిటైజేషన్ కావాలన్నమాట. దీనికోసం ఒక రూల్ అన్నమాట, 1K సబ్స్క్రైబర్స్ని 1 ఇయర్ లోపు రీచ్ కావాలి, అలాగే 4,000 వాచవర్స్ని కూడా మన ఛానల్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది రీచ్ కావడానికి మాత్రం చాలా కష్టం. నాకైతే ఇంకా వాచ్ టైం అయితే కంప్లీట్ కాలేదు. మీరు ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తే దీన్ని కూడా మన ఛానల్ తప్పకుండా రీచ్ అవుతుంది. ఐ హోప్ మీరైతే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఇలాగే చూస్తూనే ఉంటారని అయితే ఆశిస్తున్నాను.